హలో వ్యూయర్స్, వెల్కమ్ టు నీలస్ క్రియేటివ్ వరల్డ్. ఈరోజు నేను మీకు రాత్రి మిగిలిపోయిన అన్నంతో మెంత అన్నం 5 మినిట్స్లో ఈజీగా ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మెంతి కూర ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత తరిగిన 7 పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. కారం లేవు కాబట్టి 7 తీసుకుంటున్నాను. ఇవి వేగిన తర్వాత అన్నంకి సరిపడా వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు క్వాంటిటీ అనేది ఏం లేదు. మెంతి కూర టేస్ట్ ఎక్కువ కావాలంటే ఇవి తక్కువ తీసుకోండి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర తీసుకోవాలి. ఇవి రెండు కలిపి కచ్చపచ్చగా నూరుకోవాలి. ఇలా నూరుకోవాలి. వేగిన పచ్చిమిర్చిలో ఇది వేసుకోవాలి 1 స్పూన్. ఇది కూడా బాగా వేగిన తర్వాత అన్నంకి సరిపడా మెంతి కూర తీసుకుంటున్నాను. 1 కప్ తరిగింది. ఇప్పుడు తరిగిన మెంతి కూర 1 కప్ వేసుకోవాలి. ఇది బాగా వేగనివ్వండి, ఎందుకంటే మెంతి కూర చేదుగా ఉంటుంది కాబట్టి వేగితేనే దాని చేదు పోతుంది. కొంచెం పచ్చిగా ఉన్నా కూడా అన్నం మొత్తం చేదు చేదుగా అయిపోతుంది. సో బాగా వేగనిచ్చుకుందాం. ఇలా బాగా వేగిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఉప్పు ఎందుకు వేసుకుంటున్నానంటే మెంతి కూర వెల్లుల్లి రెబ్బలకి పడుతుందని. తినే అన్నం తినేటప్పుడు చప్పచప్పగా ఉండకుండా ఉంటుంది. ఇలా వేసుకొని కలుపుకోవాలి. 1-2 మినిట్స్ ఉంచుకొని ఇలా కలుపుకున్న తర్వాత అన్నం మెదిపి పెట్టుకుంది వేసుకోవాలి. మెంతి కూర బాగా కలిసేటట్టుగా కలుపుకోండి. బాగా కలుపుకోవాలి. ఇప్పుడు అన్నంకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. చూసి వేసుకోండి, మరీ ఎక్కువ అయితే ఉప్పుగా ఉంటుంది. అంతే, మెంతన్నం రెడీ.